చెప్తా క్లియర్ గా నేను స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కౌన్సిల్ రిజెక్ట్ చేసింది రాజకీయ సభకు పర్మిషన్ ఇయ్యమని చెప్పేసి నేను ఏమంటున్నా అంటే రాజకీయ నీకు ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ తేజస్వి ఇప్పుడు నేను అదే అంటున్నా మళ్ళీ ఏమన్నా మాట్లాడితేనేమో తెలియదు నాకు పర్సనల్ గా చెప్పకండి ఒక్క నిమిషం ఆగండి నేను చెప్తా నేను ఏమంటున్నా తేజస్వి యాదవ్ తేజస్వి మన ఎంపీ బీజేపీ ఎంపీ యూత్ ప్రెసిడెంట్ ఆయన వచ్చి ఎక్కడ కూడా రాజకీయ సభ పెట్టలే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఆయన పోలీసులు ఎన్సీసీ గేట్ దగ్గర అడ్డుకొని అరెస్ట్ చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఆ తర్వాత ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాని ఆ కండువాలు గాని జెండాలు గాని ఎక్కడ కూడా లేకుండా ఏం చేశారు లోపల ఉన్నటువంటి ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎన్సీసీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ తీశారు అది ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శాఖ ఇది జరిగింది దీనికి వీళ్ళు ఏమనుకుంటారంటే అంటే బయట తెలిసే ప్రపంచానికి ఏమనుకుంటారంటే ఉస్మానియా యూనివర్సిటీలో 100 సంఘాలు ఉన్నాయి మీకు తెలుసు ఉస్మానియా యూనివర్సిటీ చాలా సార్లు మీరు వచ్చారు నేను ఒక సంఘం నడిపినటువంటి వ్యక్తిని అక్కడ నేను ఓయూజేఎస్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ కు ఎవరు లేక మా ఒక మా విద్యార్థి నాయకుడు ఉన్నాడు మానవత్రయ ఆయన అటో ఇటో పాపం తిరుగుతూ ఉన్నాడు ఏదైనా అవకాశం వస్తుందా అది ఆయన తప్పిస్తే ఆయన లేడు లేరని చెప్పేసి బయట నుంచి కిరాయి గుండాలు వచ్చి సంఘ విద్రోహ శక్తులు వచ్చేసి అద్దాలు పడగొట్టి ఒక పోలీస్ కానిస్టేబుల్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ అని చూడకుండా ఆమె పైన దౌర్జన్యం చేసి రాప్తే గిదా గుండాలు గుండాలని మూడు సార్లు వ్యవహరించు నిన్న పోయిన వాడు మొత్తం ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు వాళ్ళు నువ్వు గుండాలని ఎట్లా సంబోధిస్తావు వాళ్ళని నేను నీ మీద కేసు పెట్టాలా మొత్తం నిన్న అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో చూపియండి అందులో ఒక్క గుండాలు చూపి చూపి లెటర్ చూపి.